కొత్త ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చుతామని ఆయన మరోసారి స్పష్టం చేశారు. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఉంటుందంటున్న పొంగులేటితో మా ప్రతినిధి మహేందర్తో ఫేస్ టు ఫేస్. కొత్త ప్రభుత్వం కొలువు తీరనున్న మధ్యాహ్నం 1 గంట 4 నిమిషాలకు సీఎంగా రేవంత్ రెడ్డి కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంలో కీలకంగా వివరించారు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ప్రస్తుతం మనతోని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మనకు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, అంటే మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉమ్మడి ఖమ్మం జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగారు, చాలా వరకు మెజార్టీ స్థానాలు గెలుపొందడంలో మీరు కీలక పాత్ర పోషించారు, ఎట్లా అండి? ఎవరైతే ఇందిరమ్మ రాజ్యం రావాలి అని ఆనాడు 10 సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్రం వస్తే మా బ్రతుకులు బాగుపడతాయని కలల కన్న వారి కలలన్నీ కలల్లాగే మిగిలిన వారందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎన్నికల్లో ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకోవటానికి ప్రతి ఒక్కళ్ళ కష్ట ఫలితం, ప్రతి ఒక్కళ్ళ శ్రమ ఫలితం ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం. ఈ రాజ్యంలో శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రకటించిన 6 అద్భుతమైన గ్యారంటీలతో పాటుగా ప్రకటించని మా ఏదైతే మా ఏజెండాలో ఉన్న మా మేనిఫెస్టోలో పెట్టిన కొన్ని అంశాలతో పాటుగా తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించి తెలంగాణ ప్రజలకు ఏది అవసరముందో అవసరమున్న ప్రతి ఒక్క అంశాన్ని విషయాన్ని తెలంగాణ ప్రజలకి ఈ రోజు నుంచి రాబోయే ఇందిరమ్మ రాజ్యంలో వారింటి గుమ్మానికి చేర్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని, ఇందిరమ్మ రాజ్యాన్ని. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా మీరు ఒక్కరిని కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేని తాకని వారు అన్నారు. దానిలో బాగానే ముందుకెళ్లారు ఒక భద్రాచలం మీద. అంటే 9 స్థానాలకు సంబంధించి గెలవడం అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చాలా కీలకమైన విషయం. అసలు ఎట్లా సాధ్యమైంది? ఒకటి, ఇది ఒక శ్రీనివాసరెడ్డి గారు అన్నారో, ఒక ఎక్స్ అన్నారో, వై అన్నారో, జెడ్ అన్నారో అన్నదానికంటే కూడా ప్రజలు కోరుకుంటున్నారు అనేది ఆ రోజు నేను చెప్పాను. ఆ రోజు నేను చెప్పింది నా సొంత అభిప్రాయం కాదు, ప్రజల అభిప్రాయాన్ని నా నోటితో నేను చెప్పాను, ప్రజల ఆలోచనలు చెప్పాను, ప్రజల మనసులో ఉన్నది చెప్పాను. ఆ చెప్పింది నేను చెప్పింది నెరవేరినట్టు కాదు, ప్రజల చెప్పిందే నెరవేరినట్టు, ప్రజలు అనుకున్నది నెరవేర్చినట్టు. ప్రజలందరూ కోరుకున్నారు ఇందిరమ్మ రాజ్యం రావాలి అని, అది ప్రజలు తెచ్చుకున్నారు. ఆ రాజ్యానికి మేము కాపలాదారులుగా ఉంటాం తప్ప, కాపలాదారులుగా ఉండి ప్రజలకు సర్వీస్ ఇస్తాము తప్ప, ఆ రాజ్యం 100% ప్రజారాజ్యం. కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా జనాలు హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు, ఏ విధంగా ఉండబోతుంది పాలన? మొదటి రోజు నుంచి మీరు ఒక పండగ వాతావరణంలాగా ఉంటుందని చెప్పారు, ఎట్లా ఉండబోతున్నారా? ఎస్, పండగ వాతావరణాన్ని మరిపించే విధంగా కాంగ్రెస్ పరిపాలన ఉంటుంది. పండగ వాతావరణం కంటే ఒక మెట్టు ఎక్కువగా ఉండేటట్టు కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యంలో ఉంటుంది. పండగ వాతావరణాన్నితో పాటుగా పండగ అంటే ఏ ఒక్క కుటుంబమో, గత ప్రభుత్వంలో లాగ ఒక కుటుంబమో, కొంతమంది వ్యక్తులకో పండగ కాదు. పండగ అని ఎప్పుడు అంటామంటే ఈ సమాజం, తెలంగాణలోని ప్రతి మారుమూల గ్రామంలోని ప్రతి బిడ్డ, ప్రతి అన్న, ప్రతి చెల్లి ఆనందంగా ఉన్నదప్పుడే అది పండగ వాతావరణం అంటున్నాం. ఈరోజు లగాయత్తు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి వాళ్ళ ముఖంలో చిరునవ్వుని ఇందిరమ్మ రాజ్యంలో మనం చూడబోతున్నాం. రైతుల గురించి కూడా మీరు ప్రధానంగా అనేక సభల్లో ప్రస్తావించారు, రైతులకు మేలు జరుగుతుంది. ధరణి విషయంలో సంబంధించి కూడా మీరు అనేక సభల్లో రైతులకు సంబంధించి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ విధంగా ఉండబోతుంది రైతుల విషయం? ఏవైతే మేము హామీలు ఇచ్చామో హామీలతో పాటుగా హామీలు ఇవ్వని అనేక అంశాలలో కూడా అంశాల వారీగా ఒక్కొక్కటి క్షుణ్ణంగా పరిశీలించి మంచి జరిగే ప్రతి అంశానికి ఎక్కడా కాంగ్రెస్ పార్టీ, ఇందిరమ్మ రాజ్యం వెనకడుగేయదు. అదే రకంగా ఒక్క రైతులకే కాదు, ఒక్క ధరణియే కాదు, అంటే ఏదో వాళ్ళు పెట్టిందాన్ని మార్చాలన్నది మా ఉద్దేశం కాదు. ఏదైతే గత ప్రభుత్వం చేసిన దాన్ని మా మార్కు చూపించాలన్నది మా తాపత్రయం కాదు. గత ప్రభుత్వంలో ఎవరైతే నష్టపోయారో, ఎవరైతే ఇబ్బంది పడ్డారో, ఎవరైతే అనేక కష్టాలు అనుభవించారో అది పునరావృతంగా ఉండకుండా ఉండే విధంగా వాటిని సవరిస్తాము తప్ప ఏ ఒక్క అంశంలో కూడా గత ప్రభుత్వం మీద కక్షపూరితంగా కానీ, గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారుల మీద కక్షపూరితం కానీ ఇందిరమ్మ రాజ్యంలో ఉండదు. కక్షపూరితం అనే కార్యక్రమమే మా రాజ్యం, అంటే ప్రజల రాజ్యంలో ఉండదు. ఇందిరమ్మ పాలన కూడా ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా కొనసాగిస్తామని కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో మహేందర్, సాక్షి టీవీ, హైదరాబాద్.